నేపథ్యం లో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను గుర్తించి వారిని ఘనంగా సన్మానించారు టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి. కరోనాను అరికట్టడంలో వైద్యులు పోలీసుల పాత్ర ఒక వంతైతే పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కూడా కీలకమైందన్నారు. వారి ప్రాణాలకు తెగించి వీధులన్నీ శుభ్రపరుస్తున్నారని, చాలా మందికి ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపు లేకున్నా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు. అందుకే తమ వంతు సహాయంగా వారికి ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో కార్మికుల జీతభత్యాలను పెంచి ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సదుపాయాలను అందించాలని కోరారు. పరిశుద్ధ కార్యక్రమంలో మొత్తం చెత్త చేదారం మోర్లు అన్ని సాఫ్ చేసి వాళ్ళు పెద్ద చర్య తీసుకున్నారు. వాళ్ళు వాళ్ళనే ఇక్కడ ఎలాంటి దోమలని కానీ ఏది రాకుండా కాపాడు. కాబట్టి వాళ్ళకు కరోనా సంబంధించిన దాని సందర్భంగా మన రాజెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో కొంత సహాయం అందజేయడం జరిగింది. వైద్య సిబ్బంది కానీ విలేకరులు కానీ మరియు ఎంతో సేవ చేసుకుంటూ మరియు ఈ వ్యాధిని నిర్మూలించడంలో పెద్ద పాత్ర వహించారు. కాబట్టి వారి సేవలను మరి వెలకట్టలేని సేవలు, వాళ్ళ ప్రాణాలకు తెగించి కూడా మరి వాళ్ళు పారిశుద్ధ కార్మికులు బాగా వర్క్ చేశారు. కాబట్టి మరి మేము వాళ్ళని గుర్తించి ఏదో మాకు చిన్న తోచిన చిన్న సహాయం వాళ్ళకి సన్మానం చేసి మా రాజరెడ్డి గారి పటేల్ ఆధ్వర్యంలో వారికి ఎంతో కొంత నగదు రూపంలో మేము ఇవ్వడం